పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకున్నాడని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా. నేనే కులాన్ని నమ్ముకున్న వాడైతే టీడీపీకి ఎందుకు చేస్తానా? ఎట్లా వస్తున్నాయి ఆ నోట్ల నుంచి ఆ మాట? నీకు ఎలా వస్తుంది ఆ మాట? నిజంగా నా కులభావం అంటే మీకెందుకు సపోర్ట్ చేస్తాను? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడు. ఛీ, సిగ్గుండాలి మాట మాట్లాడు. అసహ్యం కలుగుతుంది మీ స్థాయికి ఆ మాట మాట్లాడటానికి. ఆ మాట మీరు మాట్లాడచ్చా? మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే మీకు మా జన సైనికులు ప్రతి ఒక్కరు అన్ని కులాల్లోని అన్ని మతాల్లోని అన్ని ప్రాంతాల సైనికులు మీకు అండగా నిలబడితే మీకు ఇంకా చెప్తాను. మీకు వరంగల్లో మీరు మీ తెలుగుదేశం నాయకుడు ఎర్రపల్లి దయాకర్ రావు మీకు తెలియదు నా దగ్గరకు వచ్చి అన్నా నువ్వు రాకపోతే యువత మాకు అండగా లేదు ఓట్లయ్యరు నువ్వు రా అన్నా అంటే నేను వరంగల్లో ఎర్రపల్లి దయాకర్ గారు సపోర్ట్ చేశాను. అక్కడ కులం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు కొంచెం హద్దు పద్దు తెలుసుకొని మాట్లాడు, కొంచెం విఘ్నతతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు, తెలుసుకోండి కొంచెం. నాకు కులభావనలుంటే నా బిడ్డకు ఒక మతం, ఇంకో బిడ్డకు ఒక మతం లేదు, నా కుటుంబంలోని కులం నాకు, నా బిడ్డల కులంలో అయితే మతం లేదు. మీరేం మాట్లాడతారు? నేను అలా మాట్లాడాలని చాలా మాట్లాడగలను. ప్రతి ఒక్కరిని మీ పార్టీలో ప్రతి ఒక్కరిని పేరు పేరు తీసి లిస్టు చేసి చదవగలను, కానీ అది నా సంస్కారం కాదు, నా విఘ్నత కాదు, గుర్తుపెట్టుకోండి.